హై వ్యూయర్స్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏ సమస్య ఎవరికి వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతారు. ఉదాహరణకు తమిళనాడులో చిక్కుకుపోయిన శ్రీకాకుళం మత్స్యకారులకు ఏదో విధంగా సహాయం అందించాలని, ఇక్కడ కుటుంబాలు బాధపడుతున్నాయని తమిళనాడు గవర్నమెంట్కి తెలియజేయడంతో ఒక వెంటనే రియాక్ట్ అయిన పళనిస్వామి తప్పకుండా చేస్తామని చెప్పారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక రాష్ట్రం మొత్తం కూడా లాక్డౌన్ ఉన్నందువల్ల కొంతమందికి వారికి తగ్గట్టు జనసైనికులు వారి అర్హతకు తగ్గట్టు సహాయం చేస్తున్నారు. అయితే మరొక సంఘటన టీవీ 24 దృష్టికి రావడం జరిగింది. ఇక అసలు విషయానికి వెళ్తే, వలస కూలీలు రైతువారి పనులకు మినపతీతకు కృష్ణా జిల్లా అవనిగడ్డ పుషాడం గ్రామానికి వెళ్ళి కరోనా వలన చిక్కుకుపోయిన కొంతమందికి శ్రీకాకుళం జనసైనికులు వాళ్ళు సహాయం చేయడం జరిగింది. తెలుసు కదా మరి అనేసి రైతులు కూడా మాతో పాటు పోలీస్ స్టేషన్ కూడా వచ్చారండి. పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసును మేము అడిగితే మా వల్ల కాదు, పైన పర్మిషన్ కావాలి, పర్మిషన్ వచ్చిన తర్వాత మిమ్మల్ని పంపుతాం కానీ రైతే పెట్టాలనేసి అంటే మేము తిరిగి సమాధానం చెప్తాం అనుకుంటే పోలీసుల వారికి కూడా మనం చెప్పడానికి సమాధానం అంటే మీకు అవధి కుదరదని ఎస్సీ గారు అనేసారు. మేము రైతులు అడిగితే మేము అపరాలు ఏమి వెళ్ళలేదు, మా పరిస్థితి కూడా ఇలాగే ఉంది, మమ్మల్ని మీరే అర్థం చేసుకోవాలి అని చెప్పి మరి వాళ్ళు మమ్మల్ని పంపించారండి. సార్, మా సంతకాటి మండలం శ్రీకాకుళం జిల్లా చెన్నైపేట విలేజ్. సార్, మేము పోసడంలో కష్టపడడానికి వచ్చాం సార్. మేము 50 మంది ఇక్కడ సిక్కిపోయాం సార్. ఎస్సీ గారి దగ్గరికి వెళ్తే ఎస్సీ గారు పర్మిషన్ ఇవ్వలేదు సార్. గవర్నమెంట్ మాకు ఏదైనా సహకారం చేస్తారని పాదాభివందనం చేసి మరీ అందరినీ దండం పెట్టి మేము కోరుతున్నాం సార్. మేము ఇక్కడ ఉండడానికి తినడానికి మాకు అన్నిటికి ఇబ్బంది అయిపోతుంది. ఇంటి దగ్గర పిల్ల జల్లలతో చాలామంది ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తున్నాయి సార్. మేము వీటిలో ఏది విధంగా వెళ్ళడానికి మాకు పర్మిషన్ లేదు. దానివలన మేము ప్రతి ఒక్కరం ఇక్కడ సిక్కిపోయాం సార్. మాకు ఏదో రకంగా గవర్నమెంట్ కానీ లేకుంటే ఎస్సీ గారు కానీ లేకుంటే వీడియో కానీ మాకు ఏదో రకంగా ఈ సాయం చేస్తారని పాదాభివందనం చేసి మరీ ప్రతి ఒక్కరిని కోరుతున్నాం సార్. ఇక్కడ వరకు గొడుగులు లేక ఇక్కడ మేము ఎందుకు, మా పిల్లలు మేము ఇక్కడ ఎందుకు ఉండాలండి? ఎందుకు ఉండాలా? మీ సెలవులు ఇస్తే మేము చేరిపోతాం. మమ్మల్ని ఏ తాగుతారో ఏడు చేస్తారో మాకు తెలిస్తే వెళ్ళేపోను. తెలకే ఇక్కడ ఉండిపోను. పిల్లలు అక్కడ గోలు, మేము ఇక్కడ గోలు, అగ్గులు బుగ్గులు లేకన్నా. అయితే అక్కడ చిక్కుకున్న వాళ్ళు ఎవరన్నా తెలిసినోళ్ళు ఉంటే చెప్పమని, వారికి తగిన సహాయం చెయ్యమని ఈస్ట్ గోదావరి జనసైనికుడు నాగేశ్వరరావు గారికి తెలపడంతో, ఆ నాగేశ్వరరావు గారు ఇలాంటి కష్ట సమయంలో జనసేన తరపున ఎక్కువగా రియాక్ట్ అయ్యే ఆర్గానిక్ ప్రసాద్ గారి ఆయన నంబర్ ఇవ్వటంతో, ఇక ఆర్గానిక్ ప్రసాద్ గారు కూడా శ్రీకాకుళం కూలీల మేస్త్రైన పారానాయుడు అనే అతనికి కాల్ చేసి ఇక ఆర్గానిక్ ప్రసాద్ గారు ఇక్కడి నుంచే హ్యాండిల్ చేశారు. అటు జనసేన లీగల్ సెల్ శాంతి ప్రసాద్కు తెలపడంతో ఎస్పీకి కలెక్టర్కి తెలపడం, ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయటం, పూర్తి స్థాయిలో పనే ఇట్లు చూడటం జరిగింది. అలానే ఇటు ఆర్గానిక్ ప్రసాద్ గారికి కూడా పరిచయం ఉన్న అవనిగడ్డ జనసైనికులు మణికంఠ పవన్లకు ఆ పుషాడం గ్రామం పంపడం, ఎప్పటికప్పుడు జరిగింది వారు ఇన్ఫార్మ్ చేస్తున్నట్లు చేయటం, వారి దగ్గర పంపించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం, ఇసా ఇప్పుడు దాకా ఎన్నిసార్లు అడిగినా రియాక్ట్ అవ్వని సదరు డిపార్ట్మెంట్ వారు వెనువెంటనే రియాక్ట్ అయ్యేట్లు మచిలీపట్నం ఎస్పీ అవనిగడ్డ సీఏ గారులతో అక్కడ లోకల్ ఎస్ఐ గారు పూర్తి స్థాయిలో రియాక్ట్ అయ్యేట్లు చేయటం, చివరికి ఎట్టకేలకు వారికి పునరావాసం ఏర్పాటు చేయించి గవర్నమెంట్కి ఆ 70 మంది కూలీలు ఒక అడ్రస్ అయ్యేట్లు చూడడం జరిగింది. సో ప్రస్తుతానికి ఈ వార్త సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. సో జనసేన ఈ విధంగా ముందుకెళ్తుంది. ఒకసారి వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా మనం గనక చూస్తే వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద కనుక చూసుకుంటే జన సైనికులు మొండిపట్టు పట్టి వర్క్ చేయటం ద్వారా ఇటువంటి రిజల్ట్స్ వచ్చిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. నమస్కారం అండి, నా పేరు రాయిపూడి వేణుగోపాల్, న్యాయవాదిని, అవనిగడ్డ జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి మరి ఘంటసాల మండలంలోకి మరి పనుల నిమిత్తం మరి వలస కూలీలు రావడం జరిగింది. ఈ లాక్డౌన్ సందర్భంగా వాళ్ళు పనులు అయిపోయినప్పటికీ కూడా ఇక్కడే చిక్కుపోవటం వల్ల మరి వాళ్ళు అల్లాడిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మేము వెంటనే విషయాన్ని ఆర్గానిక్ ప్రసాద్ గారి ద్వారా తెలుసుకుని అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఘంటసాల మండలంలో ఉన్నటువంటి మా జన సైనికుల ద్వారా అక్కడ ఉన్నటువంటి బాధితుల దగ్గరికి వెంటనే పంపించడం జరిగింది. వెంటనే మేము ఇక్కడి నుంచి ఇక్కడ మండల పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని, అదేవిధంగా మరి సిఏ గారిని, విఆర్ఓ గారికి కూడా విషయం తెలియజేసి వాళ్ళకి పునరావాసం కల్పించమని చెప్పి
తెరడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మరి శాంతి ప్రసాద్ గారు మా లీగల్ టీం తరఫున మరి ఆయన కూడా అక్కడ జిల్లా ఎస్పీ గారితోనూ కలెక్టర్ గారితోనూ మాట్లాడటం జరిగింది. దాని దరిమిల మరి అప్పటి నుంచి కూడా వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి మరి వారికి కావాల్సినటువంటి మరి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 200 మందికి ఇవాళ అక్కడ సరైన మంచి సౌకర్యాలు కల్పించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ మహమ్మారి కరోనా వైరస్కి అల్లాడిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మరి నిన్న మరి జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా అవినిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి సింహాద్రి రమేష్ బాబు గారు కూడా తక్షణం స్పందించి బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళకి అండగా నిలవటం కూడా చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 40 మందికి మరి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో వాళ్ళకి పెన్షన్ కూడా వెంటనే అధికారులు ఇప్పించడం కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి మా అవినిగడ్డ జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారికి అదేవిధంగా విఆర్ఓ గారికి సిఏ గారికి కూడా మేము జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి వెంటనే ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినటువంటి ఆర్గానిక్ ప్రసాద్ గారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంటనే స్పందించి మరి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు కూడా ఆ యొక్క పునరావాస బాధితులకి వలస కూలీలకి అండగా నిలిచినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలాంటి కష్టాల్లో ఉన్న మా జనసేన పార్టీ అండగా ఉంటుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో మేము అందరం కూడా మరి ఒక్క అడుగు ముందుకు వేసి వాళ్ళందరికీ కూడా అండగా నిలబడటం జరిగింది. ఎక్కడ ఏ బాధితులు ఉన్నా కూడా మేము వాళ్ళ తరఫున నిలబడతామని చెప్పి ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. దాని తప్ప మొత్తం ఎంటైర్ ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒకే ఒక పెద్ద సంఘటన ఈ కరోనా వైరస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. ఈ యొక్క ఉపకర పరిస్థితిలో చాలా చాలా సమస్యలు ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం ఈ విషయానికి వస్తే ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఈ కాపులో విజయనగరంలో ఉండదు. బట్ ఈ యొక్క వైరస్ మనం అరికెట్టాలంటే ఎక్కడ వాళ్ళు అక్కడే సోషల్ డిస్టెన్స్ సామాజిక దూరాన్ని మనం పాటించాలి. ఫ్రీ మూమెంట్ టోటల్గా రిస్ట్రిక్ట్ చేయాలి. అది చేసినప్పుడే ఈ యొక్క వ్యాధి యొక్క వ్యాప్తిని మనం నిరోధించగలుగుతాం. మన స్టేట్లో కానీ మన కంట్రీలో కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ ప్రైమ్ మినిస్టర్ మన ముఖ్యమంత్రి గారు అందరు అధికారులు ప్రజాప్రతినిధులు అందరి కృషి వల్ల చాలా వరకు మనం ఈ వ్యాప్తిని రెగ్యులేట్ చేసుకోవాలి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ ఎలా షేర్ చేయండి.